రామగుండం కార్పొరేషన్ 9-11 డివిజన్ల పరిధిలో గల పురాతన కాలానికి చెందిన జనగామలోని శ్రీ తిరంగేశ్వర స్వామి దేవాలయాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దడానికి కార్పొరేషన్ నిధుల నుండి 10 కోట్ల రూపాయలను ఆర్టీసీ చైర్మన్ సోమ సత్యనారాయణ, నగర మేయర్ కొంకట లక్ష్మీనారాయణ కేటాయించారు. 9-11 డివిజన్ల కార్పొరేటర్లుగా జనగామ నర్సయ్య, పూచల శ్రీనివాసులు పురాతన కాలం నాటి కట్టడాలతో శిథిలావస్థలకు చెందిన అతి ముఖ్యమైన దేవాలయాన్ని రిపేర్ చేయించాలని అటు రాష్ట్ర పురావశాఖను, ఇటు కార్పొరేషన్ను, ఎమ్మెల్యేను కోరగా ఆ దేవుడు కరుణించి వీరి రూపంలో 10 కోట్ల రూపాయలు ప్రసాదించారు. ఈ 10 కోట్ల సహకారం ఉత్తర్వుల ద్వారా అందుకున్న పురావశాఖ డైరెక్టర్ బి నారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ మాధవులు వచ్చి దేవస్థాన స్థితిగతులను ఈరోజు తెలుసుకున్నారు. వీరు పూర్తిగా పరిశీలించిన అనంతరం ఈ దేవాలయాన్ని నూతనంగా చేయడానికి 5 రోజుల్లో ప్రతిపాదన పూర్తి చేసి పంపిస్తామని వారు తెలిపారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఈ అధికారులకు స్వాగతించి కార్పొరేటర్లు ఘనంగా సన్మానం చేసి సత్కరించారు. ఇందుకు సహకరిస్తున్న నగర కమిషనర్ శ్రీనివాసరావును హార్దిక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలు ఈ పవిత్ర దేవస్థానాన్ని రిపేర్లు చేయించండి, కూలిపోతుందని ఈ ప్రాంత ప్రజలు అనేక మంది పూజారులు విన్నపాలు చేయంగా చేయంగా ఇప్పుడు ఆ దేవుడు వీరికి వరమిస్తే ఆ వరాన్ని మా ఎమ్మెల్యే మేయర్లు మాకు 100 కోట్లను ప్రసాదంగా ప్రసాదించారని గ్రామ ప్రజలు, దేవాలయ కమిటీ, కార్యవర్గం, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ మేడము, కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి మేడం, రామగుండం మున్సిపల్ కమిషనర్ మన శ్రీనివాస్ సార్ గారు, ఇక్కడ 10 క్రోర్స్ మన త్రికూట టెంపుల్ ఇప్పి కట్టడానికి శాంక్షన్ చేస్తున్నాం, దానికి ఎస్టిమేట్లు ఏమని అన్నారు. దానికి లెటర్ కూడా పంపించారు ఆర్కేఎస్ డిపార్ట్మెంట్కు. దానికి మా డైరెక్టర్ గారు వెళ్ళి సార్ చూసిరమ్మన్నారు. నేను ఇక్కడ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఆర్కేఎస్, అందుకని వచ్చి చూశాము. మేము 4-5 డేస్లో దీనికి సంబంధించిన ఇచ్చినాను, అంటే 9 ఎస్టిమేట్ సబ్మిట్ చేస్తాం. ఆ 10 క్రోర్స్కి సంబంధించింది ఆ డబ్బులు మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ 3 కోట్ల టెంపుల్ కట్టడానికి కావాల్సినటువంటి టెండర్స్ పిలవడం, ఎస్టిమేట్ తయారు చేయడం, ఆ పనిలో నిమగ్నమైంది. అందుకని విజిట్ చేస్తాం. దక్షిణ పరిధిలోని 10వ డివిజన్ జనయామ గ్రామంలో శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర దేవస్థానం శిథిల వ్యవస్థకు చేరుకున్నది. దీనికి రామగుండం కార్పొరేషన్ నుంచి, నగరపాలక సంస్థ నుంచి గౌరవనీయులైనటువంటి మేయర్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా కమిషనర్ గారు 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగానే దీని నిర్మాణం చేయాల్సిన పురావస్తు శాఖ వారికి వాళ్ళు లెటర్ కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ గారు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ గారు మా యొక్క గ్రామానికి రావడం జరిగింది. వారికి వచ్చినందుకు ఈ గ్రామ ప్రజల తరఫున మరి డివిజన్ కార్పొరేటర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అతి ప్రాచీనమైనటువంటి ఈ దేవాలయం నిర్మాణం ఇట్లా జరిగినట్టయితే గోదావరి కన్నులో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది ప్రజలు మహాశివరాత్రి పర్వదిన పండుగ సందర్భంగా భక్తులు ఈ యొక్క ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఈ యొక్క పురావస్తు శాఖ అధికారులకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన దక్షిణ భారతదేశంలో త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన ఈ యొక్క ప్రాచీన దేవాలయానికి గత 8 సంవత్సరాల నుంచి పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దీన్ని పరిశీలిస్తున్నారు. ఈ యొక్క ఈ సందర్భంగా ఇప్పుడు రామగుండం మున్సిపాలిటీ మా కార్పొరేటర్ గారు, మా చైర్మన్ గారు చెప్పినట్టు రామగుండం మున్సిపాలిటీ వాళ్ళు, కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన యొక్క దేవాలయాలు అభివృద్ధి అవుతున్నాయంటే ఇది నిదర్శనంగా మేము చెప్పుకోవచ్చు. ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క దేవుని దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇది ఒక పర్యాటక కేంద్రంగా తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా ఇది అవుతుంటే మాకు అందరికీ సంతోషంగా ఉందని చెప్తారు. మామూలు ఎంతసేపు వేసండి, మా తమ్ముంది మీ గలరా
ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ జనగామ చంద్రయ్య, అధ్యక్షులు రుద్రపట రమేష్ శర్మ, సభ్యులు దాటు రాము, సిరివేలి లింగయ్య, జువాడి మాధవరావు, ఆడపత్రుల శ్రీనివాస్, మైలేష్, పి శ్రీను, రమేష్, రాయలింగు, గట్టయ్య, సత్యనారాయణ, లక్ష్మయ్య, రాయమండు, శివకుమార్, ఉదయ్, మేకల రాజలింగు, సాయి పేదలతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.